థియేటర్లో ప్రీమియర్ షో జూన్కి వస్తుంది, కాబట్టి థియేటర్ మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు బ్యాక్ గేట్కి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా 2 కల్లా సినిమా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యాక్ గేట్కి వెళ్ళి రావాలి. అప్పుడు నందు భయ, ఈ లెఫ్ట్ లో నువ్వు వెయిట్ చేస్తుంటావు. జయ భయ, ఈ రైట్ లో నువ్వు ఉంటావు. నేను వెనకాలే ఫాలో అవుతూ మీ ఇద్దరికి అప్డేట్ ఇస్తుంటాను. ఈ నేడుకి రాగానే నువ్వు ఇక్కడికి వస్తావు. ఓకే, ఇది మన టార్గెట్ ప్లేస్ అన్నట్టు. ఇదిగో ఈడ కిడ్నాప్ చేసి ఇట్లా తీసుకొస్తుంటే ఈడ నేను నా స్క్రిప్ట్ చెప్పేస్తా. ఊపుకుంటూ వచ్చారే, ఇంట్లో సంసారాలు చేసుకోవచ్చు కదా. దొంగ సచ్చిందోడా, 3 రోజుల నుంచి ఎండ్లో మా మహేష్ బాబు టికెట్ మేము సంపాదిస్తే చింపేస్తావా? నేను చెప్పాను, ఏం చేస్తావు? అదిగో మహేష్ బాబు. రికార్డులు బద్దలు కొట్టామా లేదా? ఆ రికార్డ్స్ మొదలు పెట్టిందే మా, వాటిని తిరిగి రాసింది మేము. నీ అబ్బ ఇద్దరు అమ్మను అంటే నా వెళ్ళికొచ్చారంట అమ్మను అని వచ్చేస్తున్నా భయ. వాళ్ళు వీళ్ళకి దొరికితే పాటలు పట్టు పార్సల్ చేస్తూ ఉన్నారు భయ. మొన్నటి దాకా స్కాచే కావాలన్నట్రా, ఇప్పుడు ఇదే తాగేస్తున్నాడు. వెన్ ఇన్ రోమ్ బి ఎ రోమన్. చెస్, ఇంకో 6 రోజులు అప్పు తీర్చకపోతే అక్కడికే వెళ్తాం. గైస్, ఐ హ్యావ్ అ ప్లాన్, లెట్స్ గో. రేపు మహేష్ బాబు ఈ షాపింగ్ మాల్కి రాబోతున్నాడు. అయితే అయితే ఏంటి? మహేష్ బాబు ఇల్లు ఇది, షాపింగ్ మాల్ ఇది. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ 12:30కి మహేష్ బాబు ఇంటి నుంచి బయలుదేరి ఇదిగో ఈ ఏరియాలో వస్తాడు. ఈ మొత్తం ఏరియాలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండే పార్ట్ ఇది. ఈ ఏరియా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మన కార్ పార్క్ చేసి రిపేర్ చేస్తున్నట్లుగా ఉంటాం. మీరు పక్కనే ఉన్న కొట్లో యాస్టిస్గా సిగరెట్ కాలుస్తూ ఉంటారు. సరిగ్గా మహేష్ ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే నేను మీకు సిగ్నల్ ఇస్తాను. కూల్, మన కార్ అడ్డంగా ఉంది కాబట్టి మహేష్ బాబు పక్కన నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా స్లో అవుతాడు. ఆ టైం చూసి కార్ హెల్ప్ కోసం అడిగినట్టు అడిగి మహేష్ని అటాక్ చేద్దాం. తర్వాత వాట్సే గైస్, ఇంకేముంటుందా? నా స్క్రిప్ట్ చెప్పేస్తాం.